నమస్తే, నేను మీ రాజేంద్ర. వీకెండ్ డిబేట్కి స్వాగతం. ఈరోజు మన డిబేట్లో మనకి ఇద్దరు అతిథులు ఉన్నారు. ఒకరు జూలకంటి బ్రహ్మారెడ్డి, టీడీపీ నాయకులు, అలాగే ముప్పాళ్ళ సుబ్బారావు గారు. సుబ్బారావు గారు హైకోర్టు లాయరు, అలాగే మానవ హక్కుల సంబంధించి ఆయన ప్రధాన నాయకుడిగా ఆ రాష్ట్రంలో ఉన్నారు. సో ముందుగా ఈ డిబేటబుల్ పాయింట్ మీద మీకు ఇంట్రో చూపిస్తా. ఇంట్రో చూసిన తర్వాత చర్చలోకి వెళ్దామండి. రాజ్యాంగ ఉల్లంఘన, మానవ హక్కుల ధిక్కరణ ఏపీలో నిత్యం అలవాటుగా మారింది. ఎక్కడ పాలకుల్లో జవాబుదారీతనం కనపడదు. విపక్షాలపై దాడి చేయించి మా కార్యకర్తలకు బీపీ వచ్చిందన్నాడు ముఖ్యమంత్రి. అదే బీపీ విపక్ష కార్యకర్తల్లో వస్తే పరిణామం ఊహించగలమా? మాచర్ల టీడీపీ ఆఫీసును తగలబెట్టారు. అదే పని టీడీపీ వాళ్లు చేస్తే వైఎస్ఆర్సీపీ గూండాలు విపక్ష నాయకుడిపై చెప్పులు రాళ్లు విసిరితే అది నిరసనగా వర్ణించాడు డీజీపీ. ఎంత ఆశ్చర్యం! ఆ అలుసే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తన దళిత డ్రైవర్ను చంపి వాళ్ల ఇంటికే బాడీని డెలివరీగా ఇచ్చాడు. నేనే చంపానని ప్రకటించాడు. ప్రభుత్వం నుండి తగిన స్పందన లేదు, పార్టీ నుండి కఠిన చర్యలు లేవు. ఆ హంతకుడిపై విచారణ జరిగితే మరణశిక్ష ఖాయమని చట్టం చెబుతోంది. కానీ అతనికి బెయిల్ వచ్చే విధంగా పోలీసులే సహకరించారు, సిస్టమ్ని ఫెయిల్ చేశారు, పరిస్థితులన్నీ అతనికి అనుకూలంగా మార్చారు. ఇండియన్ పీనల్ కోడ్ని క్రిమినల్ ఫ్రెండ్లీ కోడ్గా మార్చారు. పోలీసులు చెయ్యకూడని తప్పులు చేశారు. ఇంత జరుగుతుంటే ఇప్పుడు ఆ హంతకుడికి అసలు శిక్ష పడుతున్నదా అన్నదే ప్రశ్న. ఇక్కడే న్యాయ వ్యవస్థ దృష్టి పెట్టాలి. చట్టం కళ్లకు గంతలు కడుతున్న వారి చేతులకు సంకెళ్లు పడాలి. వీటన్నిటితో పాటు నాటకీయంగా బెయిల్ మీద బయటకొచ్చిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి ఆహ్వానం పలికిన వంది మాఘుదుల ప్రవర్తన చూశాక మానవ సమాజం సిగ్గుతో తల వంచుకుంది. వీళ్ళు కార్యకర్తలా, ఉన్మాదులా? సిగ్గుందా ఈ మూర్ఖులకి? ఓ దళితుడిని ఘోరంగా చంపినవాడికి, ఓ పేద కుటుంబాన్ని బజారు పాలు చేసినవాడికి పూలతో స్వాగతమా? ఊళ్ళో వాడిని చంపితే చెల్లించని ఈ జనం నేరస్తుడు చిల్లర ఇస్తే పూలు జల్లుతారా? ఇది మానవ సమాజమా? అసహ్యమనిపించదా? ఇటీవల హైదరాబాద్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జరిగిన గౌరవ ఆహ్వానం చూశాక పాలనపై గౌరవం పెరిగింది. సుదీర్ఘమైన ఫలితాలు సాధించిన ఆ తత్వానికి జాతి యావత్తు సలాం చేస్తుంది. ఇప్పుడు కావలసింది అలాంటి నాయకత్వం. అభివృద్ధిని మంత్రంగా జపించేవాడు కావాలి, ద్వేషంతో కాకుండా బాధ్యతగా పాలించేవాడు రావాలి. ప్రజలు ఆ వైపు ఆలోచన చేయాలి. ఒక నిర్లక్ష్యం, ఒక సానుభూతి, ఒక్కసారి ఛాన్స్ ఎంత ప్రమాదమో ఏపీని చూస్తే చాలు. 25 ఏళ్ళు వెనకపడ్డాం. ఓ తరం పూర్తిగా నష్టపోయింది, ఆర్థికంగా కూలిపోయింది. అందుకే ఆంధ్రప్రదేశ్ నీ దారేటు. ఎస్, ఇది నా వ్యూ పాయింట్. ఆంధ్రప్రదేశ్ అండర్ ఎమర్జెన్సీ, బికాజ్ ఇప్పటి వరకు చూసినటువంటి కథనం కూడా దాన్నే తలపిస్తోంది. గత 3.5 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి అనేక నేరాల వెనుక జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారం గమనించినప్పుడు ప్రభుత్వమే ఇనిషియేట్ చేస్తూ, ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ, ప్రభుత్వమే వాళ్ళకి అనేకమైన పదవులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి దృశ్యం చాలా అసహ్యకరంగా, చాలా జుగుప్సాకరంగా. అంతేకాదు, రాజ్యాంగబద్ధం కానిది పాలన అనలేము. దీన్ని ఎలా పాలన అంటాం? అలాగే బ్రహ్మారెడ్డి గారు, ముఖ్యంగా టీడీపీకి సంబంధించి మీరు అక్కడ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఉద్రేక వాతావరణం వచ్చింది అన్నటువంటి మాట వినపడుతోంది. అలాగే అనుభవం